ఇప్పుడే మా రూమ్ నుండి వెకేట్ చేస్తాము. మా రూమ్ కిందనే ఇక్కడ కూడా చాక్లెట్స్ షాప్ ఉంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. మా వాళ్ళందరూ చాక్లెట్స్ తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకుంటా లోపలికి. సరే, ఇన్ని రకాల చాక్లెట్స్ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో స్టోన్ చాక్లెట్స్ అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి చాక్లెట్స్. ఇది కూడా ఏదో డిఫరెంట్ ఉంది. చాక్లెట్ కూడా బ్లాక్ బెర్రీ చాక్లెట్. ఇది హోమ్ మేడ్ జామ్ అంట. అన్ని ఫ్రూట్స్ తోని మిక్స్ చేసి జామ్ లాగా చేశారు. ఇది బ్రెడ్ లో పెట్టుకొని తినొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. మరి ఎలా ఉంటుందో. నేను ఈ చాక్లెట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇదైతే మన దగ్గర అయితే చాలా రేట్ ఉంటుంది. ఫుల్ వచ్చేసి 160 రూపీస్ 500 గ్రామ్స్ వైట్ చాక్లెట్ అంటే. ఇవన్నీ హోమ్ మేడే, ఇక్కడే రెడీ చేస్తారంట, అంటే ఈ కూర్గ్లోనే. సో అందుకోసం మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ పడింది అనమాట. నేను మాత్రం ఇవి తీసుకున్నా, మా వాళ్ళు కూడా తీసుకున్నారు. మా అన్న కూడా ఇవన్నీ కావాలి సార్. అమ్మా బేటీ బేటీ సేమేనా? మా అన్నయ్య కూడా ఇవి తీసుకున్నారు. మా వాళ్ళందరూ చాలా మట్టుకే ఇవన్నీ బాక్సెస్ అన్ని తీసుకున్నారు. ఓకే, దాల్చిన పూర్వ ఒరిజినల్ మిల్తే అవరు క్వాలిటీ వచ్చారు. రేట్ బి రీజనబుల్. హోమ్ మేడ్ చాక్లెట్, వైన్, హనీ సభి న్యాచురల్ ఐటమ్ ఇలాగా రీజనబుల్ రేట్ ప్రైస్. అవరు ఇద్దరు షాప్ కా అడ్రస్ బోదో. కూర్ జంగల్ స్పైసెస్ అల్వాసల్ టవర్ మడికేరి. ఆ బాహర్ సే ఇద్దరు ప్రైసెస్ కమ్ హే నా? నే కమ్ హే కమ్ హే. ఏ రకం? 200 రూపీస్ 100 గ్రామ్ ఇలాచి. యా, ఫస్ట్ క్వాలిటీ గ్రీన్. ఓకే, అవును. ఇస్కా సస్తా బ్యాక్. 600 రూపీస్ గోల్డ్ మిరి బ్లాక్ పెప్పర్. ఓకే, కిలో. వైన్ స్టార్టింగ్ రేట్ కిత వైన్ స్టార్టింగ్ భయ 150 సే స్టార్టింగ్ వస్తే తోడ పురాణ వస్తా 250-300 రూపీస్ ఉంటాయిగా. త్రీ ఇయర్స్కా 300 రూపీస్ వేసాయిగా. టీ పౌడర్, చాక్లెట్, పూరే చాక్లెట్స్, వైన్స్ పూరా మిలా. డ్రై ఫ్రూట్స్, జడి ఫ్రూట్. ఓ, మ్యాష్మెల్ వెజ్ 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 అచ్చా స్వీట్ చిల్లి సుబ్బి సుబ్బి ఎక్కడ కావు స్వీట్ స్వీట్ చిల్లి బహుత్ అచ్చా అజ్జు బట్టన్న మిర్చి చిన్న చిన్న మిర్చీలు ఆ చూడడానికి అంత చిన్న ఉన్నాయని తింటే చాలా కారంగా ఉంటాయి. చాక్లెట్స్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మా ఆయన వైన్స్ తీసుకుంటుండ్రు. మా అన్న వాళ్ళకి మాకు ఇక్కడ హోమ్ మేడ్ కాబట్టి సేమ్ ఫ్రూట్స్ లానే ఉంది, ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది. సో అందుకోసమే తీసుకుంటున్నాం. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కడ మీకు అంటే నేను రాయడం అండ్ ఇంకా బయట కొనదు. ఇక్కడ బయట అస్సలు కొనొద్దు. పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ, చాక్లెట్ షాప్స్. సో అక్కడ ఎక్కడ తీసుకోకండి. ఇట్లా చిన్న చిన్న షాప్స్ లో ఉన్న పెద్ద పెద్ద షాప్ లలో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ షాప్ పేరు గుర్తు పెట్టుకోండి, కూర్గ్ జంగల్ స్పైసెస్. నేను నైట్ వేరే షాప్ లో చేస్తున్నాం. చాలా ఎక్కువ ప్రైస్ ఉంది ఇక్కడ. మేము మాకు తెలియదు. మార్నింగ్ చూసినాం ఇది బయట 800 రూపీస్ ఉంది. ఇక్కడ అయితే మనకి 300 రూపీస్ చాలా బయట. కానీ కూర్గ్ వచ్చిన వాళ్ళు ఇవి మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇవి ఇంకా చాక్లెట్స్. షాపింగ్ అయిపోయాక రూమ్ వెకేట్ చేసి మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళాక చెప్తాను. కూర్గ్లో మేము స్టే చేసిన హోటల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. హోటల్ అయితే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లో. ఎవరైనా వెళ్తే బుక్ చేసుకోండి.
వచ్చినప్పుడే దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చాము. ఇప్పుడు ఎలిఫెంట్ చూడడానికి ఇంత పెద్దదైంది, వెయిట్ చేయాల్సి వస్తుందేమో. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అది కావేరీ రివర్ అంట. కూర్గు నుండి 37 కిలోమీటర్స్ దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద లైన్ ఉందంట. సో ట్రై చేస్తాం, ఎక్కేది ఉంటే ఎక్కుతాం, లేకపోతే లేదు. ఎలిఫెంట్స్ అయితే కంపల్సరీ చూడాలి, అందుకోసమే ఇంత పెద్ద లైన్ వచ్చి వెయిట్ చేస్తున్నాం మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 9 o'clock వరకు వస్తేనే బెటర్, లేకుంటే ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తొందర రండి. లైన్లో ఎంతసేపు వెయిట్ చేస్తామని మా వాళ్ళని లైన్లో ఉంచి ఇక్కడే హార్స్ రైడ్ ఉంటే చేసాము. పర్ పర్సన్ 100 రూపీస్. పర్ పర్సన్ 8 రూపీస్. ఇప్పుడు ఆ బోట్లో నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి ఆ ఎలిఫెంట్స్ చూడడానికి. ఇక్కడ డ్రాప్ చేసారు, మేము లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. మా జేత్రి చాలా ఎక్సైటెడ్గా ఉంది. జేత్రి ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు బోట్ దిగి వచ్చేసాము. చూడండి ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫుడ్ తింటున్నాం. అక్కడికి ఏం పడుతుంది? వడ్లు, వడ్లు వరి వరి పెడుతుంది. ఈ ప్లేస్కి మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇక్కడ ఎలిఫెంట్స్కి లంచ్ టైం అనుకుంటా. వాటికి ఫుడ్ పెడుతున్నారు, వాటికి వరి ఇంకా గడ్డి పెడుతున్నారు. ఇక్కడికి మార్నింగ్ టైం వస్తే మనం ఎలిఫెంట్స్కి బాత్ కూడా చేయించవచ్చు. మేము మిస్ అయ్యాము, కానీ మీరు ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే మార్నింగ్ 9 వరకు వెళ్ళండి.
ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టడం అయిపోయాక వాటిని వాటర్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనకి జూలో ఒకటి రెండు అలా కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఇన్ని ఎలిఫెంట్స్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అది చూడు నీళ్ళు తిమ్ముతున్నాయండి. ఫీడింగ్ టైం అయిపోయింది. ఫీడింగ్ టైం అనే మనకు విజిటింగ్ టైం. వాళ్ళకు తగ్గుతున్నారు. నువ్వు రీల్స్ ఇయ్యా, నేను ఇట్లా చూస్తున్నా. బాతింగ్ టైమ్. పడుకుంది. వాళ్ళ భాషలో వేరు. సూపర్ వచ్చింది. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అవి వాటర్ పోతుంది, వాటర్ వస్తుంది. పోసింది Yes.
చూసినాడు బాయ్ పోయి ఓ హలో హలో చూశారు కదా ఇక్కడ ఎలిఫెంట్స్ ఎంత మజా చేస్తున్నాయో. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. మేమేంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరం చేసాం. సూపర్గా అనిపించింది ఈ ప్లేస్ అయితే. కూర్గుకి ఎవరైనా వస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడే మేము రివర్ ర్యాఫ్టింగ్ కూడా చేసాము. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ వీడియోని లైక్ కూడా చేయండి అబ్బా నా కోసం.